వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకతలేంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ డాక్టర్, ముందుగా చెప్పండి, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది చాలా మందికి చూస్తుంటే, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ దీనికి అవసరం అంటారా? ఎస్, డెఫినెట్గా అవసరం. ఎందుకంటే చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటుంది కానీ పెయిన్ రాదు. రెండోది, చాలామంది వేడి చేసిందనో లేకపోతే అది పెద్ద ఇన్ఫెక్షన్ కాదు అనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. గమ్స్ ఇన్ఫెక్షన్ అంటే గమ్స్ నుంచి బ్లీడింగ్ వస్తుంటే ఎందుకు మనం సీరియస్గా తీసుకోవాలి అంటే, మన చిగురు కిందే మన ఎముకు ఉంటుంది, ఆ ఎముకలోనే మన పళ్ళు కూర్చుని ఉంటాయి. మన చిగుళ్ళలోంచి నిద్ర వచ్చినప్పుడే మనం జాగ్రత్త పడి ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అంతా కిందన మన పళ్ళు కూర్చున్న ఎముక కనుక అది ఇన్ఫెక్ట్ అయితే ఎముకను తినేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్గా మన పళ్ళుకి పట్టుకునే ఎముక తినేస్తుంది, కాబట్టి మన పళ్ళు కూర్చోవడానికి స్పేస్ లేక అవి లూజ్ అయిపోవడం, జరిగిపోవడం లాంటివి జరుగుతాయి. సో మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు పాడైపోకుండా ఉండాలి, లూజ్ అయిపోకుండా ఉండాలి, పడిపోకుండా ఉండాలని ఎవరు అనుకున్నా కూడా ఫస్ట్ మీరు అది జరగకుండా ఉండాలి అంటే చిగురులలో ఉండే ఇన్ఫెక్షన్స్ని అవగానే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్ అనేది. జనరల్గా ఇలా కనపడతాయి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేవి. ఇనిషియల్గా అయితే ఇలాగా చిగురు వాస్తుంది, మీరు పళ్ళు తోముకునేటప్పుడు ఏదైనా కొరికినప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలా కాదు, మీరు వదిలిపెట్టేశారనుకోండి, నెక్స్ట్ ఈ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే మీరు చూసారా, చీమ్ పట్టేసింది, నెత్తురు కారడం దగ్గర నుంచి చీమ్ పడుతుంది, ఇలా చిగురు అంతా కిందకి వెళ్ళిపోతుంది. దీని తర్వాత పళ్ళు లూజ్ అయిపోతాయి. సో మీరు నెక్స్ట్ లెవెల్ అనేది మీరు గమనిస్తే పళ్ళు అనేవి మొత్తం తినేసి ఇలా లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఇలా మనం చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, మనకి చిగుళ్ళలోంచి నిద్ర వచ్చినప్పుడు మనం టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం. మనం టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. సింపుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్స్ కూడా. అందరూ కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా భయపడతారు. 1 or 2 సిట్టింగ్స్లో అన్ని ట్రీట్మెంట్స్ పూర్తయిపోతూ ఉన్నాయి. చిగుళ్ళ ట్రీట్మెంట్ కూడా అంతే. ఒక చిన్న ట్రీట్మెంట్ మనది కాదు అని చేయించుకుంటే మన పళ్ళకి ఇలాంటి పరిస్థితి లేకుండా మన జీవితకాలం చూసుకోవచ్చు. మన సొంత పళ్ళతోనే మన లైఫ్ టైం ఉండొచ్చు. ఎస్ డాక్టర్, పళ్ళు పుచ్చుతున్నాయి అని అసలు ఎలా తెలుస్తుంది అండ్ ఈ క్యావిటీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూడండి, పళ్ళు పుచ్చిపెట్టేటప్పుడు కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే మన పంట నొప్పి రావాలి అంటే ఏంటి, మన పంటి యొక్క నరం ఎక్కడ ఉంటుంది అంటే పంటి పై పొరల్లో ఉండదు, ఒక 2-3 పొరలు కిందన ఉంటుంది. సో మీకు నొప్పి స్టార్ట్ అయింది పళ్ళు పుచ్చినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ అనేది ఆ లోపల నరం వరకు వెళ్ళిపోయింది అని అర్థం. అంటే ఏంటి, లోపల లోతులోతులకి వెళ్ళిపోయింది అని అర్థం. అలా కాకుండా మీరు జస్ట్ ఐడెంటిఫై చేయాలి. అందుకే చెప్తాను, నేను ఎప్పుడు కూడా బ్రష్ చేసుకునేటప్పుడు మీరు అద్దం చూసుకొని బ్రష్ చేసుకుంటే మన పళ్ళు కనపడతాయి. ఏ పంటి మీదన్నా నల్లటి మచ్చ కానీ రంధ్రం కానీ గుంత కానీ పడింది అనుకోండి, అది ఇన్ఫెక్షన్ అయింది అని అర్థం. అలా చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళల్లో ఉంటుంది, ముసివాళ్ళల్లో ఉంటుంది. జనరల్గా మీరు చూడటానికి మీకు అర్థం కావాలి అంటే పుచ్చిపోయిన పళ్ళు అంటే ఇలాగా తయారవుతాయి. కానీ ఇలా ఇంతవరకు పాడైనా కూడా మనకి పెయిన్ అనేది రాదు. ఎందుకంటే ఇది పంటి పై పొరల్లోనే ఉంటుంది, లోపలికి వెళ్ళి ఆ లోపల నర్వ్ని ఇన్వాల్వ్ అయితేనే పెయిన్ వస్తుంది. టెన్షన్ ఇలాంటి కండిషన్లో కూడా మీరు వచ్చేసారనుకోండి, చాలా సింపుల్, అది వెనక పళ్ళల్లో అయితే ఇలా కనపడుతుంది, అదే ముందర పళ్ళల్లో పన్ను పుచ్చిపోయింది అనుకోండి మీకు ఇలా అవుతుంది. సిసి కనిపిస్తుంది కదా, ఇలా చాలామందికి ముందర పళ్ళు ఉంటాయి, ఇక్కడ 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 అన్నీ కూడా అయిపోతాయి. కానీ మీరు ఒక్క పన్నులో ఇలా అయినప్పుడు రాగలిగితే చాలా ఈజీ అండి. రిజల్ట్ అనేది ఇంత బాగుంటుంది. ఇక్కడ మీకు తెలుస్తుందా, సేమ్ ఇది ట్రీట్మెంట్ చేసిన క్లినిక్లో మా చేతులతో మేము చేసి ట్రీటెడ్ టీత్ ఇవి. అలాగే పన్ను కూడా చూడండి, ఇక్కడ ఇలా వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అదే సేమ్ పన్ను తీయకుండా మీకు ఇలా అయిపోయింది. సీ, కెన్ యూ సీ హియర్, ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ చెప్పండి. ఈ పన్నుతో మీరు నార్మల్గా ఇప్పుడు ఏదైతే జబ్బు చేసిందో ఈ పన్ను ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఇదే పన్నుతో నమలొచ్చు, తినచ్చు, నార్మల్గా వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు, జస్ట్ బ్రషింగ్ ఒకటే మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మన సొంత పళ్ళని మనం ఎలా చూసుకుంటామో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మన పళ్ళని అలాగే చూసుకుంటాం. అలా కాకుండా చాలామంది వదిలిపెట్టేస్తున్నారు, వదిలిపెట్టేసి ఇలా అయిపోయకొస్తున్నారు అందరూ కూడా. కెన్ యూ సీ, పచ్చి పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. దాన్ని సరైన టైంలో కనుక ఒక్క పన్నులో ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేదా అందరూ ఇలా వస్తున్నారు. ఇలా కూడా ఇలా వచ్చినా పర్వాలేదు, రూట్ కెనాల్స్ చేసి క్యాపింగ్ చేయించుకోవచ్చు. కానీ ఇలాంటి కండిషన్లో వస్తే కనుక మనం ఏమీ చేయలేం. ఆ ముక్కలన్నీ తీసేసి, ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసి మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు, పెట్టుడు పళ్ళతో మీరు లైఫ్ టైం గడపాలి. సో సింపుల్ అండి, ఎవరికైనా కూడా నల్లటి మచ్చ ఒక్క పన్నులో ఉన్నప్పుడే రండి, ఇలాంటి కండిషన్స్ అన్నీ చూడకుండా ఉంటారు. అలా కాదు, మీరు అశ్రద్ధ చేస్తే మటుకు మన పళ్ళు పోగొట్టుకోవడంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ అనేది కడుపులో కూడా తీసుకుంటాం. పుచ్చిపోయిన పళ్ళు కానీ చిగురుల జబ్బులు కానీ రెండు ఒకే ప్లేస్కి లిమిట్ అయి ఉండవు, రెండింటిలో కూడా పాకే లక్షణం ఉంటుంది. అంటే ఒక దగ్గర వస్తే మిగతా నోరంతా కూడా వచ్చే అవకాశం 100కి 100% ఉంటుంది.